శ్రీకాంత్ అడ్డాల. కొత్త బంగారు లోకం వంటి యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్తో డైరెక్టర్గా టాలీవుడ్కి పరిచయం అయ్యాడు. వెంకటేష్ మహేష్ బాబులతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు అనే మల్టీస్టారర్ తీసి మెప్పించాడు. అయితే బ్రహ్మోత్సవంతో మాత్రం అందరికీ ఊహించని షాకిచ్చాడు. బాక్సాఫీస్ దగ్గర భారీగా బోల్తా పడింది సినిమా. రిలీజ్ అయ్యి సంవత్సరం కావస్తున్న శ్రీకాంత్కి మరో సినిమా ఆఫర్ రాకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు మహేష్ని కలిసి మళ్ళీ కథ చెప్పబోతున్నాడని తెలుస్తుంది. దానికంటే ముందు అసలు బ్రహ్మోత్సవం ఎందుకు ఫ్లాప్ అయింది అనే దాని మీద మహేష్కి పాయింట్ బై పాయింట్ వివరించి చెప్పబోతాడట. ముందు తను చెప్పాలనుకున్నది వివరంగా చెప్పి తన తరపున మహేష్ ఫ్యాన్స్కి సారీ చెప్పి ఆ తర్వాత తన దగ్గర ఉన్న కొత్త కథని మహేష్కి వినిపిస్తాడంట. బ్రహ్మోత్సవం తర్వాత శ్రీకాంత్ ఇప్పటివరకు మహేష్ బాబుని కలవలేదని అంటున్నారు. బ్రహ్మోత్సవం కంటే భారీ డిజాస్టర్లు తీసిన వాళ్లే మళ్ళీ పెద్ద హీరోలతో సినిమాలు చేశారు. నీకు మరీ ఎంత మంచితనం పనికిరాదు బాబు అని శ్రీకాంత్కి సలహాలు ఇస్తూనే ఒక నివేదిక, ఒక క్షమాపణ, ఒక కొత్త కథ, ఈ ఐడియా ఏదో బాగున్నట్టుంది కదా అంటున్నారు టాలీవుడ్ పెద్దలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీలుక్స్.